నిజకొమ్మను మీరు ఒక విషయం క్లారిటీగా చెప్తారు హైదరాబాద్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగు ప్రాంతాలంటే ఏం చెప్తారు ఒక రకంగా మనకి వినిపిస్తున్న పేర్లు అయితే శ్రీశైలం హైవే ముంబై హైవే బెంగళూరు హైవే ఇటు కోకాపేట కావచ్చు ఇటు ఈ ప్రాంతం ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంటున్నారు ప్రజెంట్ ఈ నాలుగు ప్రాంతాల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఓ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీశైలం హైవే తీసుకున్నామంటే ఫార్మాసిటీ కంపెనీ దాదాపు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా దాదాపు అక్కడ రేట్లు క్రియేట్ అయింది అక్కడ అక్కడ కూడా ఇక్కడ హైవే కన్నా ఇప్పుడు బా ముంబై హైవే బెంగళూరు హైవే కొద్దిగా మార్కెట్ బాగుందండి కాస్త చాలా తక్కువ బడ్జెట్ ఉన్నాడు కూడా ఏంటంటే ఒక యాభై కిలోమీటర్లకి కిలోమీటర్లకు తీసుకుంటున్నారు భవిష్యత్తులో ఓవరాల్ రింగ్ రోడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకుంటారండి రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు అది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ప్రైజెస్ బాగా పెరిగాయి ఇప్పుడు ఇప్పుడు సామాన్యులు ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్రాంతంలో అయితే తక్కువ రేట్లో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనమానండి అంటే ఇప్పుడు సిటీ అవుట్స్కర్స్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు చిన్నప్పుడు బడ్జెట్ బట్టండి ఇది ఇప్పుడు కొందరు బడ్జెట్ చిన్న పాపం చిన్న ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు లోపల ఉండేవాళ్ళు పాపం వాళ్ళ ఆలోచనలు ఎక్కడన్నా ఎక్కడన్నా కానీ హైదరాబాద్లో ఒక మాకు ఒక కొంచెం భూమి ఉండే ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా వెంచర్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సదాశివపేట ఉంది ఇప్పుడు సదాపేట రూట్లో కంది సదాశివపేట ఇక్కడ మీరు చెప్పినట్టు శ్రీశైలం రోడ్లో ఫార్మాసిటీ దాటిన తర్వాత అట్లా యాదగిరిగుట్ట రూటు ఇలా అన్ని అన్ని రూట్లలో వెంచర్స్ ఉన్నాయి దా వెంచర్లో పాపం చిన్నది ఒక బిట్టు కొనుక్కొని వాళ్ళు కూడా మధ్యతరగతి సామాన్య సామాన్యులు సామాన్యులు కింద తరగతి వాళ్ళు కూడా తలా అందరికి కూడా అందరు కూడా ఇప్పుడు ఒక సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఉద్యోగం చిన్న ఉద్యోగం చేసే ఒక చిన్న పని చేసుకునే వ్యక్తి కూడా నాకు ఒక ఒక భూమి ఉండాలి అనే ఆలోచన ఉంది కానీ ఈరోజు పరిస్థితిని బట్టి రేట్లు ఎలా ఉన్నాయి ఈ రోజు పరిస్థితి బట్టి సిటీలో ఇప్పుడు ఈ వార్త నుంచి అర్థం కావడం లేదు ఈ వార్త పక్కన పెడితే మీరు చెప్పి ఈ నాలుగు ప్రాంతాల్లో పర్వాలేదండి ఈ నాలుగు ప్రాంతాల్లో కొంచెము ఎవరి తగినట్టు ఆ వెంచర్ బట్టి కొన్ని ప్రీమియం వెంచర్స్ ఉంటాయి మధ్య చిన్న చిన్న వెంచర్స్ ఉంటాయి దాంట్లో అందుబాటులోనే ఉన్నాయి మనకి ఎవరో ఒకరు చెప్పినట్లు డబ్బులు వర్కే రావు ప్రతి రూపాయి కష్టపడి సంపాదించి పిల్లలు చదువు కోసం పిల్లల పెళ్లి కోసం అవును ఆ డబ్బులు ఎవరికో ఇస్తే మళ్ళీ అని చెప్పి ఇప్పుడు 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 జరుగుతున్న పరిస్థితుల్లో చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది ఏంటంటే కొన్ని విషయాలు తెలుసు తెలియకు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు నిజంగానే ఒక సామాన్యుడు ఒక ల్యాండ్ తీసుకోవాలంటే కానీ ఏమేమి వెరిఫికేషన్ చేసుకోవాలి సార్ మినిమం కొన్ని ఉంటాయి డాక్యుమెంట్స్ కావచ్చు ల్యాండ్ సంబంధించి కావచ్చు లేదా అక్కడ ఒక పలా పర్టికులర్ ప్లేస్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు అన్ని సిస్టమ్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసింది కదండి కస్టమర్ ప్రొటెక్షన్ కోసము రేరా పెట్టారు రేరా పెట్టారు రేరా ఉంది ఒక ల్యాండ్ మనం కు వెళ్తే రేరా పర్మిషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఒక కస్టమర్కు భద్రత కోసం క్రియేట్ చేసిన కొన్ని కొన్ని అండి అవన్నీ అవన్నీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు సామాన్యుడు కూడా ఏమైనా కొనుక్కున్నా కానీ ఎక్కడ ఇబ్బంది జరగకూడదు వాళ్ళకు మోసం జరగకూడదు వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని చెప్పి గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక ఒక సిస్టాన్ని క్రియేట్ చేసిందండి దానివల్ల ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక వెంచర్ పర్మిషన్ రావాలంటే కూడా మాకు కూడా చాలా ఇబ్బంది రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో ఆ పర్మిషన్ వచ్చిన తర్వాతే మేము ఫుల్ ఫ్లెడ్జ్గా చేసిన తర్వాతే కస్టమర్కి అమ్మగలగాలి లేకపోతే ఇబ్బంది లేదు కస్టమర్